ఈయన ఇప్పుడు ఎంటర్ అయ్యి ఒక రకంగా మొన్న ఎప్పుడైతే ఎన్డీఏ సమావేశానికి టీడీపీని పిలవలేదు అప్పుడే ఇంకా గేట్స్ క్లోజ్ బీజేపీ అని కానీ ఆ క్లోజ్ చేసిన గేట్స్ ను ఓపెన్ చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నారని ఈయన నోట్ నుంచే చెప్తున్నారు కదా ఎందుకు మాట్లాడరు ఎందుకు చర్చలు జరగవు దీని గురించి అనేది అక్కడికి వెళ్ళి చెప్పు ఉండాలి అయితే ఇట్లాగ వాళ్ళు లేకపోతే మనం గెలవలేము అని చెప్తే గనక అక్కడ వేస్ట్ అయిపోతుంది ఈ టూర్ అంతా ఈయన మాక్సిమం ఏంటంటే మనకి ఇట్లాగ ఓ సగం దాకా మనం గెలుస్తాం తెలుగుదేశంతో కూడా గెలిస్తే గనక పూర్తిగా గెలుస్తామని చెప్పాలి అంతేగాని తెలుగుదేశంతో కలిస్తే మాత్రమే మనం గెలుస్తామన్నారు అనుకోండి అవసరం లేదనుకుంటారు అప్పుడు ఈయన పక్కన పెడతారు కదా ఎందుకంటే వాళ్ళతోనే బెటర్ కదా ఇంకోటి ఏంటంటే ఫార్ములాని మార్చుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరనే ఇక్కడ మైనస్ వాళ్ళు ఒక ఫార్ములాని ఇప్పుడు వాళ్ళ మీద ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో పాటుగా అందులో ఉన్నటువంటి పార్టీలన్నీ ఇప్పుడు ఐఎన్డిఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కుల కుటుంబ పార్టీలు ఆ పార్టీలు కాబట్టినే దేశాన్ని నాశనం చేస్తున్నాయి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం అని మాట్లాడతారు తెలుగుదేశాన్ని తీసుకుంటే అకాలీదళ్ తీసుకుంటే జేడిఎస్ ని తీసుకుంటే యాక్చువల్గా వాళ్ళకి అవసరం అవును అవసరం నీడుంది అయినా తీసుకుంటే కనుక ఇంకా మనకు అసలు టాపిక్ పోతుంది కదా అవును ఖచ్చితంగా అన్న ఉద్దేశంతో